హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి రామ్రాజ్ స్టైల్లో మనము ఫేస్ మాస్క్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తానండి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇదే మాస్క్ మనం బయట షాప్స్లో కొనాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది మనం ఇంట్లో స్టిచ్ చేసుకుంటే ఒక ఐదు నిమిషాల్లోనే ఫేస్ మాస్క్ అనేది రెడీ అయిపోతుందండి దీనికి మనకు పెద్ద ఖర్చు కూడా ఏమవ్వదు మనకి ఇంట్లో ఎలాగో మిషన్ వాళ్ళంటే వేస్ట్ క్లాత్స్ అవి ఉంటాయి కాబట్టి వాటితోటే మనం డిజైన్ చేసుకోవచ్చు యాజ్ ఈజ్ ఇది రెడీమేడ్ స్టైల్లో రామ్ రాజు కాటన్ ఫేస్ మాస్క్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఈ మాస్క్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాము ఫస్ట్ అయితే ఈ మాస్క్ కోసం కాటన్ క్లాత్ తీసుకోవాలండి కాటన్ అయితేనే మనకి కంఫర్ట్గా ఉంటుంది అలాగే ఈ మాస్క్ని డ్రా చేసుకోవడం కోసం ఒక పేపర్ ఒకటి తీసుకోండి ఫస్ట్ క్లాత్ని పక్కన పెట్టేసుకుని మనం పేపర్ పైన డ్రా చేసుకోవాలి ఫస్ట్ పేపర్కి ఒక వైపు హెడ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి ఈ కింది వైపున కూడా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి ఈ ఫేస్ మాస్క్ ఇప్పుడు వచ్చేసి ఇటువైపున హైట్ వచ్చేసరికి ఆరున్నర ఇంచులు సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ ఉండేలాగా పెట్టుకోండి సైడ్ ఈ పొడవ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లూజ్ వచ్చేసరికి తొమ్మిదిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి లైన్ దగ్గర నుంచి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఈ కింది వైపున ఫస్ట్ మార్క్ చేసుకోండి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గరికి అలాగే ఇటువైపున కూడా మనం హైట్ వచ్చేసరికి మనము ఒకవైపున ఆరున్నర పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా ఆరున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి తర్వాత కింది వైపున మనం తొమ్మిదిన్నర పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా తొమ్మిదిన్నర దగ్గరికి ఇట్లా మార్క్ చేసుకుని ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ లైన్స్ డ్రా చేసుకోవాలి ఒక బాక్స్ లాగా వస్తుంది ఇది తప్పకుండా ట్రై చేయండి ఈ ఫేస్ మాస్క్ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది రామ్ రాజ్ ఫేస్ మాస్క్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ అలానే మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్ెస్ చూడండి మీకే కరెక్ట్గా అర్థమవుతుంది ఇప్పుడైతే ఈ బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా దానిపైన వేస్ట్ అంతా కూడా కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేపర్ని సగానికి ఫోల్డ్ చేయాలి చూడండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేయాలి మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి చూడండి మళ్ళీ ఓపెన్ చేశాను ఇలా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇటువైపు నుంచి ఇంకొక ఫోల్డింగ్ డబుల్ ఫోల్డ్ చేసుకుని నీట్గా చూడండి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా ఈ ఓపెన్స్ ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి మనం మార్క్ చేసుకోవాలి చూడండి ఈ ఫోల్డింగ్ సైడ్ కాకుండా ఇటువైపు ఓపెన్స్ ఉంటాయి ఈ ఓపెన్స్ ఉన్న వైపు మనం మార్క్ చేసుకోవాలి ఒకటిన్న రేంజ్లు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఈ కింది వైపు ఓపెన్ సైడ్స్ వచ్చేసి కార్నర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపు కింది వైపు ఉంది కదా కింది వైపు ఓపెన్స్ వైపుకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఈ పాయింట్ ఈ కార్నర్ దగ్గర నుంచి రెండున్న ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ టూ మార్కింగ్స్కి ఇట్లా మనం ఒక స్కేల్ని తీసుకుని ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఈ మార్కింగ్ పైన కట్ చేసేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి క్రాస్ కట్ చేసిన తర్వాత పేపర్ని ఇట్లా ఒక్క ఫోల్డింగ్ మీదే ఉంచేసేయండి అంటే ఇప్పుడు మనం ఈ రామ్రాజ్ ఫేస్ మాస్క్ అంటే డాట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి డాట్స్ కోసం ఎట్లా మార్క్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఈ కార్నర్లో కింది వైపు ఫోల్డింగ్ సైడ్ దగ్గర నుంచి ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా ఒకటిం పావు ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర హైట్ హైట్ వచ్చేసరికి అంటే డాట్ యొక్క పొడవ వచ్చేసరికి ఒకటిన్నర ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచులు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా డాట్ లాగా ఒక మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇక్కడ మీకు ఒక కార్నర్ లాగా ఉంది కదా ఈ పాయింట్ దగ్గర జస్ట్ టూర్కే మార్క్ చేసుకోండి ఇక్కడ మెజర్మెంట్ ఏం అవసరం లేదు మార్క్ చేసుకుని చూడండి ఇట్లా వచ్చి ఇక్కడ నుంచి ఇలా క్రాస్ వెళ్ళిపోయింది కదా ఈ పాయింట్ దగ్గర డాట్ పెట్టుకుని ఈ లైన్ ఇలా క్రాస్గా కలిపేసేయండి అర్థమైంది కదా చాలా ఈజీ ఓకే అండి ఇప్పుడు ఈ కింది వైపున టూ డాట్స్ వస్తాయి ఇప్పుడు పై వైపున నోస్ దగ్గర ఒక డాట్ వస్తుంది కదా ఈ డాట్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఈ డాట్ కోసం ఫస్ట్ ఈ పేపర్ యొక్క ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచ్ ఇలా ఇలా చూసుకోవాలి వన్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకోండి ఇలా వన్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ యొక్క హైట్ డాట్ యొక్క పొడవు వచ్చేసరికి ఒకటిం పావు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోండి ఎక్కువ ఎక్కువ మార్క్ చేయకూడదు ఓన్లీ ఒకటిం పావు ఇంచులు మాత్రమే ఇట్లా ఫోల్డింగ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కూడా ఇలా క్రాస్గా డ్రా చేయండి ఇలాగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు డాట్ వచ్చేసింది పై వైపు డాట్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇలా కొంచెం ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయాలి ఇక్కడి నుంచి కూడా ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయాలి మీ దగ్గర ఇట్లా కర్డ్ స్కేల్ ఉంటే దీనిని యూస్ చేస్తే మీకు బాగా వస్తుంది సింపుల్గా అయిపోతుందండి ఒకవేళ ఈ స్కేల్ లేదు అనుకున్నప్పుడు ఏదైనా ఇట్లా ప్లేట్ లాంటిది ఒకటి లేదా చిన్న బౌల్ లాంటిది తీసుకుని అయినా మార్క్ చేసుకోవచ్చు ఇది కూడా కాదండి మాకు మెజర్మెంట్ చెప్పండి అంటే వచ్చేసి ఒక ముప్పా ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి సైడ్ క్రాస్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేస్తూ ఇట్లా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోవాలన్నమాట లేదా ఇట్లా స్కేల్ని యూస్ చేసి మీకు ఈ రౌండ్ పై వైపు మార్కింగ్ని కింది వైపు ఎడ్జ్ని కలుపుకుంటూ స్కేల్ని ఇట్లా అరేంజ్ చేసుకుని రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకున్న నీట్గా వచ్చేస్తుంది అన్నమాట మనం ఇట్లా ఒక్కసారి పర్ఫెక్ట్గా పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నామంటే ఈ పేపర్ మనకి ఎప్పుడు మాస్క్ కావాలన్నా ఈ పేపర్ని బేస్ చేసుకుంటూ స్టిచ్ చేసేసుకోవచ్చు అర్థమైంది కదా ఇక్కడ కూడా ఈ స్కేల్ని ఇట్లా బేస్ చేసుకుంటూ చిన్న ఒక రౌండ్ వచ్చేలాగా మార్క్ చేశాను ఇంకా మార్కింగ్ అయితే ఇంతేనండి ఇంకా వేరే ఏం లేదు చాలా ఈజీగా అయిపోతుంది మీకు ప్రతిదీ డీటెయిల్గా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి వీడియో అనేది లెంత్ ఎక్కువ అయిపోయింది చాలా ఈజీగానే స్టిచ్ చేసుకోవచ్చు ఐదు నిమిషాల్లోనే మనకి మాస్క్ అనేది రెడీ అయిపోతుందండి ఐదు నిమిషాల టైం కూడా పట్టదు ఇప్పుడు మనం చేసిన ఈ మార్కింగ్ పైన ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి ఇంతేనండి ఈ మాస్క్ యొక్క పేపర్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ కింది వైపు వచ్చేసరికి టూ డాట్స్ ఉంటాయి పై వైపుకి వచ్చేసరికి ఒక డాట్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ పేపర్ని వేస్ట్ చేసుకుంటూ మనం క్లాత్ని కట్ చేసుకోవాలి క్లాత్ వచ్చేసి ఇక్కడ నేను టూ లేయర్స్గా ఉంది కదా దీనిని ఇలా జస్ట్ ఒక ఫోల్డ్ చేస్తున్నాను ఇలా క్లాత్ని డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని డైరెక్ట్గా పెట్టేసుకోండి అలాగే పేపర్ యొక్క ఫోల్డింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకి ఉండేలాగా చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు ఇంకా ఈ పేపర్ని ఎ ఎటువైపుకు పెట్టుకున్న ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు పేపర్ని ఇట్లా కదలకుండా పెట్టుకుని ఈ పేపర్ యొక్క కటింగ్ ఎలా అయితే ఉందో యాజ్ టీజ్ అలానే క్లాత్ పైన మార్క్ చేసేయండి ఇప్పుడు పేపర్ని పక్కకు తీసేసి ఈ మార్కింగ్ పైన కట్ చేసేద్దాం అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు ఇలాంటి వీడియోస్ని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఒకవేళ మీరు కనుక ఈ మాస్క్ని కనుక ట్రై చేసి ఉంటే ఎలా వచ్చింది ఎలా ఉంది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇవి టూ లేయర్స్ ఇంకొక లేయర్ని మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మాస్క్కి త్రీ లేయర్స్ వేస్తేనే మాస్క్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కట్ చేసిన ఈ క్లాత్ని బేస్ చేసుకుంటూ మనం ఇంకొక లేయర్ని కట్ చేసుకుందాం మొత్తం త్రీ లేయర్స్ ఇది ఒక సింగిల్ లేయర్ ఇవి వచ్చేసి టూ లేయర్స్ అనమాట ఓకేనా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలాగో చూసేద్దాము ఫస్ట్ అయితే ఈ టూ లేయర్స్ ఉన్న క్లాత్ని తీసుకుని ఇట్లా మనం కట్ చేసాం కదా డాటు దానిని కలుపుతూ ఇట్లా ఒక స్టిచ్ చేసేయండి ఇలా క్రాస్గా స్టిచ్ చేసేయాలి మనం ఎలా అయితే కట్ చేసి ఉన్నామో సేమ్ అలానే కుట్టి డబల్ స్టిచ్ ఖచ్చితంగా వేయాలి ఇలా కుట్టిన తర్వాత దీనిని ఇలా ఓపెన్ చేసేసి ఇప్పుడు కింది వైపు డాట్ని ఇలా పెట్టేసి ఇది కూడా జాయింట్ చేయాలి మనం ఏదైతే కట్ చేసామో ఆ కట్ని జాయింట్ చేస్తున్నామన్నమాట సన్న సన్నగా కుట్టాలండి ఇది ఎంతెంత పట్టి అంత ఖర్చులు పెట్టి కుట్టకూడదు సన్నగా స్టిచ్ డబల్ స్టిచ్ వేయాలి ఇప్పుడు రెండవ డాట్ని కూడా సేమ్ అంతే ఈ కట్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి సన్నగా స్టిచ్ చేసేస్తే సరిపోతుంది ఈ విధంగా మనకి వస్తుందనమాట ఇప్పుడు వచ్చేసి ఈ రెండవ పీస్ని కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి మొత్తం ఈ మాస్కి త్రీ డాట్స్ ఉంటాయండి కింది వైపు అంటే మనకి గడ్డం దగ్గర టూ డాట్స్ ఉంటాయి నోస్ దగ్గర వన్ డాట్ ఉంటుంది ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ తీసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఎలాస్టిక్ తీసుకున్నానండి ఇది మొత్తం పొడవ వచ్చేసరికి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను పదకొండున్నర ఇంచులు ఉండేలాగా ఎలాస్టిక్ తీసుకున్నాను దీనిని టూ పార్ట్స్గా కట్ చేసుకుంటున్నాను టూ పీసెస్గా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు ఈ పీసెస్ని మనం మనం ముందు కొట్టుకున్నాం కదా టూ లేయర్స్ ఉన్న ఈ క్లాత్ని తీసుకుని ఇట్లా ఈ సైడ్ జాయింట్ చేసుకోవాలి పైన ఒక పావించు వదిలిపెట్టేసి ఖాళీగా ఎలాస్టిక్ని ఇలా జాయింట్ చేసేసుకోవాలి ఇలా ఒకవైపున ఎలాస్టిక్ని జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు రెండవ చివరని కూడా ఎలాస్టిక్ని జాయింట్ చేసేయండి ఇలాగా ఇలా రెండు వైపులా కూడా ఎలాస్టిక్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండవ పీస్ని తీసుకుని రెండవ పీస్ యొక్క ఒరిజినల్ సైడ్ కింది ఉండేలాగా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత అలాగే సింగిల్ డాట్స్ ఉన్నాయి కదా టూ పీసెస్కి కూడా సింగిల్ డాట్స్ అనేటివి ఒక వైపుకే ఉండాలి కింది వైపు ఉన్నటువంటి టూ డాట్స్ కింది వైపుకు ఉండాలి ఇప్పుడు ఒక సైడ్ ఈ చివరి దగ్గర నుంచి స్టిచ్ చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి కుట్టాలి ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి ఇలాగా అర్థమవుతుంది కదా ఇలా కుట్టేటప్పుడు ఈ అలాస్టిక్ని లోపలికి పెట్టేసేయండి అలాగే కింది వైపు ఉన్న క్లాత్ యొక్క రైట్ సైడ్ పై ఉండాలి పై వైపు ఉన్న క్లాత్ యొక్క రైట్ సైడ్ కింది వైపుకు ఉండాలి రైట్ సైడ్ అంటే ఒరిజినల్ సైడ్ అండి మొత్తం ఇంకా ఈ చుట్టూ కూడా జాయింట్ చేసుకోవాలి చుట్టూ ఒక పాదం వరుసను కుడితే సరిపోతుంది ఇక్కడ వరకు కుట్టేసి ఆపేసేయాలండి ఇలా అయితే కొంచెం రఫ్ చేయండి అంటే ఒకవైపున క్లోజ్ చేసాము ఒకవైపున క్లోజ్ చేయలేదు ఇప్పుడు చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వండి ఇలా మొత్తం టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం కుట్టకుండా ఓపెన్గా వదిలేసాము కదా ఇక్కడ నుంచి మనం లోపల వైపు ఉన్న క్లాత్ని కొంచెం నెమ్మదిగా ఇట్లా బయటకి తిరగేసేయాలి ఇలా చాలా ఈజీగానే వచ్చేస్తుందండి ఒకవైపున ఎలాస్టిక్ అనేది స్టిచ్ చేసాము రెండో వైపున మనం ఇప్పుడు కుట్టాల్సి ఉంటుంది ఈ విధంగా నీట్గా తిరగేసిన తర్వాత ఇప్పుడు సైడ్ మనం ఎలాస్టిక్ని ఎలాస్టిక్ దగ్గర ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటే మాస్క్ అనేది రెడీ అయిపోతుంది ఎడ్జులని ఇట్లా లోపలికి ఇట్లా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయాలి అంటే క్లోజ్ చేసేస్తే సరిపోతుంది అన్నట్టు ఈ మాస్క్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా నాకు మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ సైడ్ అంతా కూడా మనం పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మాస్క్ చూడడానికి నీట్గా ఉంటుంది ఇట్లాగా అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది చూసారా మనకి ఇట్లా ఈ ఫేస్ మాస్క్ అనేది రెడీ అయిపోయింది చాలా నీట్గా ఉంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సైడ్ వచ్చేసరికి నేను ఒక చిన్న ఎంబ్రాయిడరీ అంటే ఏం లేదు మనకి మన మాస్క్ అని గుర్తుండడం కోసం ఇక్కడ ఏదైనా ఒక లెటర్ని స్టిచ్ చేస్తాను అనమాట దీనికోసం ఎడ్జ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నా నేమ్ ఎస్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎస్ అని ఇట్లా ఒక లెటర్ అనేది రాశాను అనమాట ఇప్పుడు నార్మల్ నీడిలికి మామూలు మిషన్ దారమే అండి మిషన్ దారమే ఎక్కిచ్చేసుకున్నాను నాలుగు పర్ల మీద ఎక్కిచ్చాను దారాన్ని ఇప్పుడు ఈ లెటర్ పైన కుట్టు వేస్తున్నాను అనమాట అంటే మనం ఇంట్లో కొంచెం ఎక్కువ ఒక టూ మీటర్స్ క్లాత్ అట్లా తెచ్చుకున్నాం అనుకోండి మన ఇంటి పాదికి మనం ఒకేలాగా మాస్కులు కుట్టుకుంటాం కదా అప్పుడు ఒకరి ఒకరు వేసుకు వేసుకోకూడదు కాబట్టి ఇట్లా మనం ఒక లెటర్ని అంటే మనకి ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో ఆ లెటర్ని ఇట్లా మనము చిన్నగా ఒక స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఎవరి మాస్క్ వాళ్ళకి గుర్తుంటుంది కదా దానికోసం ఇట్లా నేను ఒక గొల్ స్కుట్ అనేది వేస్తున్నాను మీకు నచ్చిన కలర్ తోటి మీరు డిజైన్ చేసుకోవచ్చు మీకు నచ్చిన కలరు మీకు నచ్చిన లెటర్ తోటి స్టిచ్ చేసుకోవచ్చు ఈ స్టిచ్చింగ్లు ఇవన్నీ ఎందుకు అనుకుంటే నార్మల్గా అయినా వదిలేసేయచ్చండి బట్ ఇట్లా మనం ఒక లెటర్ని డ్రా చేసి స్టిచ్ చేసుకుంటే మాస్క్ అనేది రెడీమేడ్ లుక్ అనేది వస్తుంది చాలా నీట్గా కూడా అనిపిస్తుంది ఈ మాస్క్ని మనమే కుట్టామా మీరే కుట్టారా అన్నట్టు ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ మాస్క్ మనం వేసుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటుందండి అలాగే మాస్క్ వేసుకుని రోజుకి ఒక్క మాస్క్ మాత్రమే వాడండి వీలైతే వర్క్ చేసే వాళ్ళైతే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒక మాస్క్ని యూస్ చేయండి ప్రతిసారి కూడా వాష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానపెట్టేసి నీట్గా వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టుకుని ఆ తర్వాత మళ్ళీ రీయూస్ చేసుకోవాలి ఫైనల్లీ నేను స్టిచ్ చేసిన ఈ మాస్క్ అనేది ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ మాస్క్ అనేది కుట్టగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్